మిరపకాయలు పచ్చనపప్పు మినపప్పు నూనె ఉప్పు చింతపండు పసుపు మొదట స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక పోపు దినుసులు మిరపకాయని ఒకటి తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు బాగా కలుపుకుంటూ నెమ్మదిగా సిమ్లో ఉంచి స్టవ్ ఫ్రై చేసుకోవాలి అందులో కరివేపాకు కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకుంటూ పోపు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు బాగా వేగింది తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఒక చిన్న ఇంగువ ముక్క హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మొదట అల్లము పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నాం కదా అవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు చింతపండు అంటే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు సరిపోతుంది చింతపండు అది వేసుకొని బాగా కలుపుకొని తర్వాత అందులో కొంచెం పసుపు చట్నీకి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి అంటే టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత దీన్ని చల్లార్చుకొని చూడండి బాగా చల్లారిపోయింది తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూతపెట్టి మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా చట్నీ తయారవుతుంది తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపు వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది రైస్ కానీ ఇడ్లీకి దోశకి పొంగలి కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో